మీ ముందుకు రావడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన మరో క్షణమే రకరకాల మనసులు రకరకాల మాటలు మాట్లాడినటువంటి విషయాలు మీ అందరికీ తెలుసు. మరి ఇక్కడ ఉన్నటువంటి మా అన్నలకి మా అక్క చెల్లెళ్ళకి మా తమ్ముళ్ళకి ముఖ్యంగా ప్రెస్ మిత్రులకి నా ఉద్యమ నేపథ్యం మీకు తెలుసా తెలియదా? తెలుసు. మరి నేను ఏం చేసిన సామాన్య ప్రజల పక్షాన నిలబడి పనిచేసిన అది నా తప్ప. ప్రజలు మంచిగుండాలి, ప్రజలు బానిస బతుకుల నుంచి బయటపడాలి అని కొట్లాడడం తప్ప నేను చేసిన నేరమేంటి? ఉద్యమాలు చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే అర్హత లేదా? మరి మనం ఏం చేద్దాం? భారతీయ జనతా పార్టీ ఒక అడబిడ్డకు ఒక బీసీ మహిళకి ఒక మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి నాకు నాకు అవకాశం ఇచ్చిందని నేను సంతోషపడ్డా. నేను ఎగిరి కంటేసిన ఎందుకేసినా నేనేమన్నా ఎమ్మెల్యే అయ్యి ఎంజాయ్ చేద్దామనా? కాదు, ఖచ్చితంగా ఈ 70 ఏళ్ల కాలంలో దొరల పాలనలో దొరలు చేయని పని వాళ్ళు అవస్థ ఎట్లా ఉన్నది? ఒక బీసీ బిడ్డ ఒక మహిళ వచ్చి పరిపాలన చేస్తే ఎట్లా ఉంటారో రుచి చూపించడానికి చాలా మంది కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను ఖచ్చితంగా మీ బిడ్డను మీ ఇంటి మనిషిగా నన్ను ఆశీర్వదించి మనం అందరం కూడా ముందుకెళ్దాం. మీ గెలుపులో మనం అందరం కూడా ఉందామని మీరందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించడానికి ముందుకు వచ్చినటువంటి మీ అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ కోరుతూ మీ అందరికి కూడా ఇంత పెద్ద సంఖ్యలో నా మీద అభిమానంతో చాలా మంది మా అక్క చెల్లెళ్ళు వికలంగు భారత్ మాతాకి వందే వందే.